యుద్ధవీరమయ యుద్ధంలో ఈ వీరత్వాన్ని చూపించాలి నా ధర్మంగా నేను చేశాను తప్ప అర్జునుణ్ణి నేను గెలవగలుగుతానని నీకు చెప్పలేదు నేను పాండవుల ప్రాణాలు నేను తీయను అని చెప్పాను తీయలేను అని కూడా అన్నాను నేను అర్జునుడిని అయితే గెలవలేను అని కూడా చెప్పాను నేను పాండవుల్ని అయితే ప్రాణాలు తీయను అని చెప్పాను మిగిలిన వాళ్ళ మాట అలా ఉన్న అర్జునుడి విషయంలో నేను గెలవలేను అని చెప్పాను నేను అతని పరాక్రమం నాకు వాకునా నీకు ఊకున సాధ్యము కాదు అంటే వినకుండా ఇంత యుద్ధం తెచ్చిపెట్టు ఎవడి కోసం ఇది ఇది ఎప్పటికైనా విరమించుకో ఈ క్రీడి దక్కిన ఈ పాండవ సైన్య వింతయును మర్గింపంగును ఉదారుడైనటువంటి ఈ ఒక్క క్రీడిని మినహాయిస్తే మొత్తం పాండవ సైన్యాన్ని వేసేయడానికి నేను చాలు ఇదే రాజస తామస రాజస సాత్విక ప్రవృత్తి సత్వగుణమైనప్పటికీ రాజు రాజసాన్ని వదిలిపెట్టడు వదిలిపెట్టకూడదు కూడా చివరక్షణం వరకు క్షత్రియులు ధనుర్బాణాలను విడిచిపెట్టినట్టు ఈ రాజసాన్ని పౌరుషాన్ని కూడా వారు విడిచిపెట్టకూడదు ఇంకా అలాగే మాట్లాడతాడు ఆయన శ్రీకృష్ణుడు ఆయన మీదకు వస్తున్నప్పుడు కూడా మధ్వశక వృష్టి తెరలిసనుదించు అన్నాడు అని నా శస్త్రాగతి చాలనొచ్చి పోరించు అన్నాడు ఈ నా శస్త్రాగతి దృష్టి వృష్టి అనేది భీష్మునిలో పోలేదు అది పోకూడదు కూడా రాక్ష రాజస ప్రవృత్తి రాజస సాత్వికం శిఖండిది రాజస తామస ప్రవృత్తి భీష్మునిది రాజస సాత్విక ప్రవృత్తి సాత్విక ప్రవృత్తి ఎక్కువ కానీ రాజస ప్రవృత్తి తొంగు చూస్తూనే ఉంటుంది అందుకే ఈ మాటలు వీడొక్క లేకపోతే వేసేస్తానయ్యా ఇందాక కూడా ఆయన అన్ని బాణాలతో రొమ్ము చేరుస్తూ ఉండే కృష్ణుడు లేకపోతే ఆ వేసేసేవాడు కొంచెం పౌరుషం ఉంటుంది ఆ మాత్రం పౌరుషం లేకుండా పరమజ్ఞాన వైరాగ్యాలతో ఎంత బ్రహ్మజ్ఞానే ఉండడు అది తట్టుకోవలసిందేమో అందుకని అది యుద్ధవీరం అంటారు ఆ యుద్ధవీరటువంటి యుద్ధవీర రసాన్నే పోషిస్తున్నాడు ఆయన అందుకని పైగా వీడలిగిన మర్చునే ఎదురు వీడొక్క లేకపోతే నేను ఏమైనా చేయగలను విను సత్యం విధి విని వింటి గదురని విల్లెత్తలేడేవాడు నీకు సాధ్యం కాదు ఇతను ఎదురుగా వెళ్ళెత్తే ఎవడు నిలబడలేడు ఇవాళ నేను నువ్వు నమ్ము నమ్మకపో నేను పడిపోవడానికి సిద్ధంగా ఉండడం సాయంత్రంలోగా ఏదో జరుగుతుంది ఆశ్చర్యం నువ్వేమనుకోక అర్జునుడు చేసినప్పుడు అప్పుడే ఆ ఆ అంటున్నాడు ఏం కంగారు పడక ఎనాడది సోది నీకేనా విసుకురావాలో నాకేనా అసలు నా శరీరానికి విసుగు నా మనస్సుకు విసుగు అందుకని అయిపోవడం ఖాయం ఇంకొకడెవడో వచ్చి అర్జునుడిని గెలుస్తాడు ముఖ్యంగా కర్ణుడు ఆయన ఉద్దేశం పెట్టుకునే మనస్సులో ఈ మాట అంటున్నాడు ఉద్దేశించి ఏదో గెలుస్తాడనే అజ్ఞానంలో పడక అది జరిగే పని కాదు అది భీష్ముడు రాజరాజుతో మాట్లాడుతూ ఉన్న అవకాశాన్ని అర్జునుడు అవకాశంగా తీసుకున్నాడు అది అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే యుద్ధంలోనైనా పోటీల్లోనైనా ఇది చాలా ముఖ్యం గ్రూప్ డిస్కషన్ అని పెడతారు యువతరానికి వాళ్ళ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఆ నలుగురు మాట్లాడుతున్నాడు మనం చొరవ చేసుకుని మాట్లాడాలి లెక్క ప్రకారం మన వాటా వచ్చాక మాట్లాడదాం ఒక నిమిషం అయితే ఒక నిమిషంలో ఆపేద్దాం మనకి ఎందుకు వచ్చింది ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం ఇయర్ కుదరదు భారతదేశంలో ఎప్పటికీ మాట్లాడేవాడిదే రాజ్యం పని చేసేవాడిది కాదు కాస్త మాట్లాడాలి అందుకని ఇలాగ ఇల్లు పట్టుకునే ఉన్నాడు కవచం చీలిపోయింది నెత్తురు కారుతోంది రక్షక కుమారులను చూస్తూ రాజరాజుతో మాట్లాడుతున్నాడు ఆ స్థితిలో వేశాడు బాణాలు అను నె శిఖండి చాపము వెనుక విల్లు నిల్పి వ్యసనఅిన భంగిన నరుడేశను అను నె శిఖండి చాపము వెనుకను దన విల్లు నిల్పి వ్యసనాతండేసి న భంగి నరుడేషను జననాయక దొడ్డనారసం బులభీష్పు జననాయక దొడ్డనారసం బులభీష్పు